అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి మా ఇంట్లో ఉగాది పండుగ సూపర్గా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారనేది కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఉగాది పచ్చడి మీ అందరికీ ఇష్టమేనా నాకైతే ప్రాణం అండి నాకు చాలా ఇష్టం అనమాట ఉగాది పచ్చడి నేను చేశానంటే కనీసం ఒక త్రీ డేస్ దాకా ఉంటుంది అంత బాగుంటుంది అలాగని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బైక్ పెట్టేస్తే పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటాము అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ఇష్టమే బట్ నాకు ఇంకా ఇష్టం అంతే సో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించబోతున్నాను వీడియో చివరికి చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో నా శారీ బాగుందా అండి సో లైట్ వెయిట్ శారీ అన్నమాట ఇది బాగుందా లేదా అనేది కామెంట్లో షేర్ చేయండి సింపుల్గా రెడీ అయ్యాను ఫ్రెండ్స్ మామూలుగా సింపుల్గా రెడీ అయ్యాను ఇది కొత్త చీరే బట్ ఏంటంటే పట్టు చీర ఏమైనా కట్టుకోవచ్చు కదా అక్క అని చాలామంది కామెంట్ చేస్తారు నాకు తెలుసు బట్ నేనైతే ఈ సంవత్సరం పెద్దగా బట్టలు అయితే ఏం తీసుకోలేదు సో ఇది కూడా అమ్మ కొన్ని చిరమాట ఈ శారీ బ్లౌజ్ కూడా నేను పీస్ తీసుకుని విధంగా కుట్టించుకున్నాను సో అందుకునే మొత్తానికి ఏదైతే నేను కొత్త చీర కట్టుకున్నా లేదా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానా లేదా దేవుడికి అనేదే కావాలి మనకి అవునా సో ఈ సంవత్సరం అనేది అందరికీ కూడా మంచి జరగాలని మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరూ కూడా బాగుండాలి ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండండి ఓకేనా నేను ఉగాది పచ్చడి తెచ్చుకున్నాను తిందామని బట్ మీకు అందరికీ మరి శుభాకాంక్షలు చెప్పాలి కదా అని చెప్పేసి పచ్చడి కాసేపు పక్కన పెట్టి మీతో మాట్లాడుతున్నాను పచ్చడి చేశాను మా పద్ధతులు ఎలా చేస్తారనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో మా రాజమండ్రి స్టైల్లో ఆ ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటాము అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఉగాది పచ్చడి ఆల్రెడీ దేవుడి పెట్టి తినేశాను మీ దగ్గర కూడా తినాలి కదా అని తింటాను అంతే హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి నేను లెగిసేసరికి ఫైవ్ థర్టీ అవుతుందండి ఇంకా లైట్లు అన్నీ కూడా వేశాను బాగా కొంచెం చీకటిగా ఉందని లైట్లు వేశాను అనమాట మీకు తెలుసు కదా నిన్నటి వీడియోలో చూస్తే నేను ఎలా మొత్తం క్లీన్ చేసుకున్నాను పండగ ముందు అనేది ఆ వీడియోలో మీకు తెలుస్తుంది సో పొద్దునేసరికి చక్కగా ముగ్గులు కూడా ఆరిపోయాయండి ఇంకా గోరింటాకు పెట్టుకున్నాను కదా రాత్ర నేను ఆ రాత్ర వీడియో చూడకపోతే చూడండి సో కొంచెం లైట్గా పండిందండి నాకు నిద్ర వచ్చేసింది అందుకుని తీసాను ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నానేమో అంతే నేను పడుకునేసరికి ఎంత అయింది తెలుసా పన్నెండు అయిపోయిందండి రాత్ర చాలా లేట్ అయిపోయింది పళ్ళన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది మాట ఇంకా పిల్లల కోసం పాలు అనేది స్టవ్ మీద పెట్టేశానండి ఇంకా మా అత్తయ్య గారు చూసుకుంటా అన్నారు నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను ఫ్రెషప్ అయిపోయింది అండి మరి పూజ అనేది చేసుకోవాలి కదా ఈరోజు మనకి కొత్త సంవత్సరాది ఉగాది మాట సో మన తెలుగువారి పండుగ ఇది నేను నిన్నే మార్కెట్ చేశానండి పూజకి కావాల్సిన అన్ని సామాగ్రి మొత్తం తెచ్చుకున్నాను ఇల్లు మొత్తం కూడా ఎలా నీట్గా చేసుకున్నాను అనేది నేను అటు వీడియోలో పోస్ట్ చేశాను ఒకవేళ చూడకపోతే మీరు చూడొచ్చు అందులో లేదంటే నేను లింక్ కూడా ఇస్తానండి ఓకేనా సో శారీ ఎలా ఉంది చెప్పండి లైట్ వెయిట్ శారీ నాకైతే బాగా నచ్చింది లైట్ కలర్ అది సో అలాగే మల్లెపూలు సారీ మల్లెపూలు తీసుకుందాం అనుకున్నాను కానీ మల్లెపూలు లేవండి అక్కడ అందుకునే కనకంబరాలు తీసుకున్నాను ఇవి ఎంత తెలుసా ఫ్రెండ్స్ చెప్తే షాక్ అయిపోతారేమో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి యాభై రూపాయలు అండి

బట్ నాకు ఎందుకు పెట్టుకోవాలనిపించింది అందుకుని తీసుకున్నాను అనమాట యాభై రూపాయలు పువ్వులు తీసుకున్నాను మరీ చిన్నగా ఇచ్చాడు దండ అందుకని కొంచెం సాగదీసి తీసి మరీ పెట్టుకున్నాను అనమాట నాకు కొంచెం పొడవుగా ఉంటే ఇష్టము బట్ కొంచెం సాగ నేనైతే సింపుల్గా రెడీ అయ్యానని చెప్పాను కదండీ ఈ సంవత్సరం చీర అనేది తీసుకోలేదన్నమాట సో కొత్త చీర ఉంది సో అది కట్టేసుకున్నాను ఈ చీర కూడా బాగుందా లేదనేది కామెంట్లో షేర్ చేయండి ఓకేనా మరి పళ్ళనన్నీ కూడా స్టార్ట్ చేసేద్దాం పూజ పళ్ళన్ని కూడా సో మావిడాకులు పువ్వులు పసుపు పసుపు కుంకుమ ఇవన్నీ దేనికనుకుంటున్నారు ముందు మనము గడప దగ్గర అలంకరణ చేసుకోవాలి కదా సో అందుకనే ముందైతే అయితే మామిడాకులు శుభ్రంగా కడిగేసి ఇంకా తోరణాలు పెట్టేస్తుంది అన్నమాట గడప దగ్గర ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇంకా పొద్దున్నే నేను ముగ్గు వేస్తానండి మొత్తం అంతా అక్కడ క్లీన్ చేసేసి ముగ్గు వేసేసాను నాకు పెద్దగా ముగ్గులు అనేది సరిగ్గా రావు చిన్న చిన్నవి వచ్చు మా మత్తగా ఏమంటే వద్దామా నువ్వు వేసుకో అని చెప్పేసి అన్నమాట అందుకని చిన్న ముగ్గులాగా వేస్తానండి ఇంకా గడప మరి అలంకరణ చేయాలి కదా గడప మొత్తం కడిగేసాను మరుసటి రోజే ఇంకా పసుపు రాసేసి కుంకుమ బొట్టలు అన్నీ పెట్టేసి అలాగే ముగ్గు కూడా ముగ్గు కూడా వేస్తానండి అలాగే కొంచెం కొంచెం పసుపు లాగా పెట్టేసాను అనమాట సో మొత్తానికి ఇదిగోండి ఇలా సింపుల్గా అలంకరించాను గడప దగ్గర పువ్వులతో అలాగే పసుపు కుంకాలతో ఇక్కడ మేము ఎక్కువగా పసుపు కుంకు వేయడం లేదండి ఏంటంటే వెళ్ళే దారి కదండి అందరు తొక్కేస్తారు అందుకుని విధంగా అక్కడక్కడ అక్కడ బొట్టులాగా పెట్టాను అనమాట ముగ్గుకి ఇంకా స్టవ్ చెప్పాను కదా రాత్రే మొత్తం క్లీన్ చేస్తానని ఇంకా స్టవ్ దగ్గర కూడా కొంచెం పసుపు బొట్లు పెడితే మంచిదని చెప్పేసి ఇంకా పసుపు బొట్లు అనేవి పెడుతుందన్నమాట సో మా అబ్బాయి అంటున్నాడు అమ్మా ఏంటైమా ఈరోజు కొంచెం కొత్తగా కనిపిస్తున్నావు ఎప్పుడు డ్రెస్సులు వేసుకుని ఉంటావు ఈరోజు చూడి కొంచెం బాగున్నావు అమ్మా అని అంటున్నాడు మా బాబు రోజు కట్టుకోవచ్చు కదమ్మా చీర అని అంటున్నాడండి అండి నాకు నవ్వు వచ్చింది అరే నేను చీర కట్టుకుని హ్యాండిల్ చేయలేనురా డ్రెస్లో ఉన్నంత ఫ్రీగా చీరలో అసలు పని చేయలేనేమో అందుకనే పండకు కదా అందుకని ఈ రోజు కట్టుకున్నాను అని చెప్పేసి మా అబ్బాయి నన్ను అనమాట మా అబ్బాయి అంటున్నాడు రోజు కట్టుకో అమ్మ అంటున్నాడు చీర మా చిన్నోడండి ఏదైనా సాంప్రదాయం సాంప్రదాయమేనండి అంటే మోడల్ కాకుండా నాకు ఇలాగే కొంచెం పద్ధతిగా ట్రెడిషనల్గా రెడీ అవుతాను మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు నా డ్రెస్సులు అన్నీ కూడా కొంచెం పద్ధతిగానే ఉంటాయి ఇప్పుడు మనము ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుందామండి ఉగాది పచ్చడి చేయాలంటే ముందైతే ఇది నేను తొడిగేసుకుంటున్నాను ఎందుకంటే ఇది లైట్ వెయిట్ శారీ కదండి ఏదైనా పడింది అనుకోండి బేగ వదలదు సో అందుకుని ఈ విధంగా కట్టేసుకుంటున్నాను అనమాట ఉగాది పచ్చడి చేసుకుందామండి సో ఈరోజు నేను మా రాజమండ్రి స్టైల్లో ఉగాది పచ్చడి మీకు చూపించబోతున్నాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి ఈ లోపు మా వారు వచ్చారు ఇంకా చేయలేదు ఆ పచ్చడి అన్నారు చేస్తున్నానండి అని చెప్పేసి అన్నమాట ఇంకా మామిడికాయలు కొబ్బరికాయలు అవన్నీ కూడా కట్ చేసుకోవాలి కదా మరి ఉగాది పచ్చడికి నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నానండి ముందే అన్నీ కట్ చేసేసుకొని ఆ తర్వాత పచ్చడి అనేది కలిపేసుకుంటాను అనమాట అప్పుడు మనకి కొంచెం ఈజీగా ఉంటుంది పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవడానికి అత్తమ్మ హెల్ప్ చేస్తా అన్నారు కానీ పర్లేదు అత్తయ్య నేను చేస్తాను మీరు కూర్చోండి అని చెప్పేసి అన్నాను అత్తమ్మ అయితే కూర్చున్నారన్నమాట ఇంకా పచ్చడి ఎప్పుడు నేనే ప్రతి సంవత్సరం నేనే చేస్తాను పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారు చేసేవారు మరి ఇప్పుడు ఆ బాధ్యత నాకు అప్పచెప్పేశారు నువ్వు నువ్వు నేర్చుకోవా ఇంకా నువ్వు చేయవా అని చెప్పేసి నేను కూడా ఈ మధ్యనే చేస్తున్నానండి అంటే నేను మొదలుపెట్టి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది మిగతా ఐదు సంవత్సరాలు మొత్తం కూడా మా అత్తయ్యగారే చేశారు నేను పచ్చడి చేయడం నేను ఇది ఆరో ఆరో సంవత్సరం అనుకుంటా సో ముందైతే ఇదేంటి పచ్చడి చూపిస్తానన్నారు మీరే ప్రిపేర్ చేస్తున్నారా ఏంటి అని అనుకుంటున్నారా చూపిస్తాను ఆగండి ఇక్కడ నేను చింతపండు రసం తీసుకుంటున్నానండి ఆగండి మీకు చూపిస్తాను చెంతపండు నేను ఒక రెండు వందల గ్రాముల చింతపండుని నానపెట్టుకున్నానండి సో స్నానం చేసిన తర్వాత చింతపండు నానపెట్టుకుంటే గుజ్జు అనేది తీసుకోవచ్చు అన్నమాట సో పచ్చడి ఇంకా ప్రిపేర్ చేస్తాను ఇది పచ్చడి అనేది ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ఆగండి కంగారు పడకండి ఇంకా ఏంటంటే పచ్చడి ప్రిపేర్ చేశాక ఒకేసారి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుంటానండి ఇంకా ప్రసాదాలు పెట్టాలి కదా దేవుడికి అందుకునే పచ్చడి రెడీ చేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పూజ అనేది చేసుకోవాలన్నమాట సో నేను ఈ పచ్చడి ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు మేము ఎలా చేస్తామనేది మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను చాలామంది కారం వేస్తారు పచ్చిమిరపకాయలు వేస్తారు కొంతమంది ఫ్రూట్స్ కూడా వేస్తారు నేనైతే అవి ఏమీ వేయనండి ఏమేమి వేస్ట్ చేశాను అనేది చూపిస్తాను పచ్చడి మా గారు నాకు నేర్పించారండి ఈ ఉగాది పచ్చడి ఫస్ట్ అయితే మనము చింతపండు గుజ్జు అనేది తీసుకోవాలి ఇప్పుడు దాకా నేను చింతపండు గుజ్జు తీసుకున్నాను కదా ఇంతక క్లిప్లో చూపించాను కదా సో ఈ చింతపండు గుజ్జు అనేది తీసేసుకోవాలి నేను ఇంత చింతపండు నానపెట్టుకున్నానండి చింతపండు ఒక రెండు వందల మాట నానపెట్టుకొని చక్కగా గుజ్జు అనేది తీసుకోవాలి తీసిన తర్వాత ఇప్పుడు మనము మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోండి మరీ పెద్దవైతే మనము అంటే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అలాగే కొబ్బరి ముక్కలు కూడా బాగా సన్నంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి మామిడికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేయండి ఈ విధంగా వేసిన తర్వాత బెల్లం కూడా నేను ముప్పౌ కేజీ బెల్లం వేసుకుంటున్నానండి ఇందులోకి అంటే తీపి ఎక్కువగా కావాలంటే అంటే సరిపడా వేసుకోవాలి మీరు ఇంత తీపి తింటాము మేము ఇంత తీపి తినము అని మీకు ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా సో నేనైతే ఒక ముప్పై కేజీ బెల్లం వేసాను పులుపుకి పులుపు అలాగే తీపికి తీపి కూడా ఉండాలి కాబట్టి కొంచెం బెల్లం చూసుకొని మీరు వేసుకోవాలి ఓకేనా బెల్లం కూడా వేసిన తర్వాత అరటిపళ్ళు వేసుకోవాలండి ఇక్కడ నేను డజన్ అరటిపళ్ళు తీసుకున్నాను దేవుడి దగ్గర కొన్ని పెట్టుకోవాలి కదా సో ఒక అర డజన్ దాకా నేను అరటిపళ్ళు అనేవి వేసుకుంటున్నాను అరటిపళ్ళు కొంచెం మెత్తగా ఉండేలా చూసుకోండి అంటే పండినవి అయితే మనకి టేస్ట్ అనేది అది బాగుంటుంది అన్నమాట అరటిపళ్ళు కొంచెం పండిని వేసుకున్నారనుకోండి ఉగాది పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ఈ విధంగా డైరెక్ట్గా వేసేయించండి నేనైతే ఈ విధంగా డైరెక్ట్ డైరెక్ట్గా వేసేస్తున్నాను ఏంటంటే చేతులతో మనం కలిపితేనే అసలైన మజ అన్నమాట చాలామంది గరిపితో కలుపుతారు అంటే ఒక్కొక్కరు అలా అనుకోండి నేనైతే మొత్తం ఇవన్నీ వేసిన తర్వాత శుభ్రంగా చేతులు కడిగేసుకొని మనం పచ్చడి అనేది కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఒక టూ డేస్ వరకు నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట నిల్వ ఉండే కొలది టేస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట మీరు ఈరోజు చేశారనుకో నేను రేపు తినండి పచ్చడి అనేది రెండు రోజులకి అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట సో అరటిపండు కూడా వేసాం కదండీ ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి అరటిపండు చిన్న చిన్న ముక్కల కింద బాగా మెతిపేసుకోవాలి ముక్కలు లేకుండా చక్కగా మెది పచ్చడి రెండు రోజులకే అయిపోతుందండి మరుసటి రోజు కూడా ఉండదు అంత బాగుంటుంది సో చేతులతో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి అరటిపళ్ళు వేసాము బెల్లం వేసాము అలాగే కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసాము కదా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత పుట్నాల పప్పు ఒక ఒక ఐదారు స్పూన్లు దాకా వేస్తున్నాను లేదంటే ఒక చిన్న అరకప్పు వేసాను అనుకోండి ఒక చిన్న అరకప్పు వేసాను వేసిన తర్వాత బాగా కలుపుకొని చివరిగా మనము వేప పువ్వు వేసుకోవాలన్నమాట వేప పువ్వు అనేది పువ్వే తీసుకోవాలండి నేను అటు వీడియోలో చెప్పాను కదా ఇందులో వేప పువ్వులో కాయల్లాగా ఉంటాయి వేయకూడదు చేదనేది వచ్చేస్తుంది అని చెప్పేసి పువ్వు మాత్రమే వేసుకోవాలి ఇది తప్పకుండా వేసుకోవాలండి వేప పువ్వు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని దేవుడికి దండం పెట్టుకోండి పచ్చడి ఒక గిన్నెలో తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి నైవేద్యం పెట్టేసిన తర్వాత దీపారాధన చేసేసుకొని మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరాలి అంతా మంచి జరగాలి తండ్రి కొత్త సంవత్సరాది అని చెప్పేసి దండం పెట్టుకుంటే మనందరికీ మంచి జరుగుతుంది మా రాజమండ్రి స్టైల్లో ఉగాది పచ్చడి అయితే మేము ఇలాగే చేసుకుంటామండి చెప్పాను కదా ఇది మా అత్తగారు నాకు నేర్పించారు ఉగాది పచ్చడి సో ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పూజ అనేది చేసేసుకుందామండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఆగండి ఆగండి అప్పుడే తినకూడదు ముందు దేవుడికి పెట్టిన తర్వాత ఆ తర్వాత కళ్ళ కత్తుకొని తినాలి ఓకేనా పదండి పూజ గదిలోకి వెళ్ళిపోదాము చెప్పాను కదా ఫ్రెండ్స్ దేవుడు అది శుభ్రంగా అలంకరించుకోవాలండి నేను పొద్దున్నే గది అనేది క్లీన్ చేసుకున్నాను చెప్పాను కదా ఐదున్నరకు లేసానని ఇంకా ఐదున్నర లేచి గది మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఎందుకంటే కొత్త సంవత్సరాది కదా శుభ్రంగా దేవుడి గది శుభ్రంగా ఉంచుకుంటే మంచిది అలాగే పువ్వులు అరటిపళ్ళు కొబ్బరికాయలు దేవుడికి ప్రసాదం ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకొని హారతి ఇచ్చుకొని సో కాసేపు కూర్చొని మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి అంటే అందరికీ తెలుసు బట్ నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది చెప్తున్నానండి సో దేవుడికి మనము ఉగాది పచ్చడి చేసాం కదా దేవుడికి పెట్టి ఆ తర్వాత మనము తినాలి తినాలన్నమాట సో నేనైతే కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ పెట్టానండి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటున్నాను హారతి కూడా ఇచ్చేసానండి ఈ సంవత్సరం తండ్రి అంతా మంచి జరగాలి పిల్లలు బాగుండాలి పిల్లలకి మంచి చదువు రావాలి నా భర్త బాగుండాలి నా భర్త ఆరోగ్యంగా ఉండేలాగా తండ్రి పిల్లలకి మంచి చదువులు మంచి బుద్ధి రావాలి తండ్రి అని చెప్పేసి ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు ఎటువంటి కష్టాలు ఉన్నాయో అవన్నీ తీర్చు తండ్రి నువ్వే ఉన్నావు అని చెప్పేసి దండం పెట్టుకుంటే మంచిది మాట దేవుడి గదిలో కాసేపు కొంచెం మనశ్శాంతిగా అలా కూర్చొని దండం పెట్టుకోండి సో అంతా మంచి జరగాలని దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇక నేను పూజ అనేది ఈ విధంగా జరుపుకున్నాను అనమాట మా ఇంట్లో ఉగాది పూజ ఉగాది పచ్చడి చూసారు కదా తప్పకుండా మీరు కూడా ఉగాది పచ్చడి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే మా నా పూజ గది కూడా ఎలా ఉందో చెప్పండి నేను సింపుల్గా ఈ విధంగా దేవుడికి ఉన్నంతలోనే దేవుడికి ఈ విధంగా ప్రసాదాలు చేసి దీపారాధన చేశాను అనమాట సో నచ్చిందా మీకు కూడా అలాగే అందరూ కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి మంచి రోజులు మొదలయ్యాయి అందరూ కూడా దండం పెట్టుకోండి మనం అందరం బాగుంటాము ఇక మా వారికి ప్రసాదం పెట్టేసానండి పాప తింటున్నారు పర్లేదు తినండి అని చెప్పేసి అన్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎం చేస్తున్నాను ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ ఉగాది శుభాకాంక్షలు